हाय फ्रेंड्स वेलकम टू तारा क्लॉक्स संडे अरोरा इंजीनियरिंग कॉलेज वालू तेलंगाणलो उन्ना अंदर एजुकेशन काउंसलर्स मीट एर्पाटु चेशारु अदि वाला प्रीमिसेस लो मुसरंबाग वाळ्ळकि यूजीसी नुंचि यूनिवर्सिटी अप्रूवल वच्चिंदि ఏదైతే పాత ఎగ్జిస్టింగ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో వాటిని కన్వర్ట్ చేసి డీమ్డ్ టు బి యూనివర్సిటీస్గా అనౌన్స్మెంట్ చేశారు, అంటే అప్రూవల్ తెచ్చుకున్నారు. సో దాని యొక్క పర్టికులర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎడ్యుకేషన్ కౌన్సిలర్ అందరినీ కాల్ అప్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అంతా ఇచ్చారు, ఒక 80 to 90 మెంబర్స్ వచ్చారు. అందరూ హైదరాబాద్ బేస్డ్ ఉంటారు ఎక్కువగా. ఇన్నాళ్ళు అరోరా అంటే మామూలుగా డిగ్రీ కాలేజ్ బీబీఏకి చాలా ఫేమస్ ఉంటుంది. ఎంబీఏ ఎంసీఏ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ఎంబీఏ ఎంసీఏ సీట్స్ తెలంగాణ ఎంటైర్ తెలంగాణ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒక అరోరాలో అన్నీ ఉంటాయి. సో చాలా క్రేజ్ ఉంటుంది, చాలా వరకు తెలియదు కానీ చాలా కాంపిటీషన్, చాలా రికమెండేషన్ కూడా అవసరం ఉంటుంది అరోరాలో డిగ్రీ చేయాలంటే. ఎంబీఏ ఎంసీఏ చేయాలని కానీ అరోరా అంటేనే అటెండెన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో అవే పారామీటర్స్ గైడ్లైన్స్తో యూనివర్సిటీని కండక్ట్ చేస్తాము, యూనివర్సిటీని రన్ చేస్తాము. కాస్త ఫీ స్ట్రక్చర్ కొంచెం వర్త్ దగ్గర ఉన్నవి డీటెయిల్గా మీరు వెబ్సైట్ చూసిన సరిపోతుంది. లేదంటే నా నెంబర్ పెడతాను. ఏ కాలేజ్ వాళ్ళు మీటింగ్ పెట్టినా కానీ ఈ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ సంబంధించి ఒక్కరు తెలిసిన అందరూ అయితే మెసేజ్ పాస్ చేస్తారు, ఏం జరుగుతుంది అప్డేట్స్, ఫీజ్ స్ట్రక్చర్స్, ఫీజ్ కన్సెషన్ కానీ లేకుంటే వాళ్ళకి ఫీచర్స్ ఉంటాయి, కరికులము, హాస్టల్, ట్రాన్స్పోర్ట్ అన్ని డీటెయిల్ తెలుసుకొని వాళ్ళకు వచ్చే ఎంక్వైరీస్ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్లాట్ 50% స్కాలర్షిప్ టు దట్ స్టూడెంట్ బికాస్ మా మెరిట్ స్టూడెంట్స్ కావాలా. ఎంత మెరిట్ స్టూడెంట్స్ వస్తే మాకు అంత మంచిది, ఫీజ్ తగ్గుతుంది, నష్టం లేదు, బట్ మాకు మెరిట్ స్టూడెంట్స్ కావాలి. రెండోది వచ్చేసి కేటగిరీ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్, అంటే ఒక్క మన ఇంటర్మీడియట్ బోర్డే కాకుండా ఏపీ కానీ ఆర్ ఎనీ అదర్ రికగ్నైజ్డ్, మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఒరిస్సా కావచ్చు, బీహార్ కావచ్చు, త్రూ అవుట్ ఇండియా ఎనీ స్టేట్ బోర్డ్, ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్టేట్ బోర్డ్ ఆర్ సిబిఎస్ఈ 25% కనుక స్టూడెంట్ ఉంటే 50% స్కాలర్షిప్. చూసారు కదా, తనే మేడం డాక్టర్ శ్రీలత చేపూరి అరోరా యూనివర్సిటీ రిజిస్టర్ గారు. సో తనేదంటే ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇక్కడ యూనివర్సిటీగా వచ్చింది. మనకు ఫీజు మాకు కన్సెషన్ ఇవ్వడానికి కానీ లేకుంటే తగ్గించుకోవడానికి కానీ ఇబ్బంది ఏం లేదు. అది ఎప్పుడైతే మెరిట్ స్టూడెంట్స్ కానీ ఎన్సీసీ కానీ స్టేట్ బోర్డ్ టాపర్స్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు కదా డిఫెన్స్, ఎక్స్క్లూజివ్ డిఫెన్స్ వాళ్ళకు కూడా 50% వేవర్ ఇస్తూ ఉంటారు మెరిట్ స్టూడెంట్స్ కూడా. సో అలాంటి పిల్లలకి హెల్ప్ అవుతుంది. మాకు కూడా మెరిట్ స్టూడెంట్స్ వస్తే మాకు కూడా కొంత రేపొద్దు భవిష్యత్తులో పిల్లల యొక్క ప్లేస్మెంట్స్ ఈజీగా ఉంటుంది అన్నట్టు వాళ్ళ తాపత్రయం. సో ఎనీవే వీళ్ళ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రైనింగ్ కోర్స్ అన్నీ అంటే సిఎస్సీతో పాటు ఏఎంఎల్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ రిమైనింగ్ కోర్సెస్ చాలా ఉన్నాయి, బీబీఏ కోర్సులు ఉన్నాయి, తర్వాత పిహెచ్డి కూడా ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. సో యూనివర్సిటీ చాలామంది అంటే డిమాండ్ ఉన్న కోర్సులు రన్ చేస్తారు, రిమైనింగ్ పట్టించుకోరు. ఒక బీటెక్ ఒకటే చేస్తారు, అగ్రికల్చర్ బీఎస్సీ లేకుంటే రిమైనింగ్ కోర్సు చాలా ఉంటాయి, అవన్నీ రన్ చేయరు. వీళ్ళైతే ఫస్ట్ టైమే కొన్ని ఆల్మోస్ట్ ఒక ఇది 22-23 కోర్సెస్ రన్ చేస్తున్నారు. మోర్ దెన్ 4000 సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. చదువుకునే పిల్లలకి మాలాంటి కౌన్సిలర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇన్స్టిట్యూట్. ప్రస్తుతానికైతే హాస్టల్స్ అయితే థర్డ్ పార్టీకి ఇస్తున్నారు, అంటే వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తాయి. నెక్స్ట్ ఇయర్కి అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా వీళ్ళే ఓన్ బిల్డింగ్స్లో హాస్టల్ రన్ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. వీళ్ళిద్దరు కనిపిస్తున్న సార్ వచ్చేసి వీరు ఉప్పల్ అండ్ గట్కే సార్ ప్రిన్సిపల్స్. సో వాళ్ళ స్పీచ్ మీకు వినిపించే టైం లేకుండే. ఎనీవే లంచ్ టైం ఆల్మోస్ట్ కాస్త లేట్ అయింది. నార్మల్గా లంచ్ అంటే ఏదో కూరగాయలు పప్పు కాకుండా చికెన్, మటన్, ఫిష్, వెజ్ అరిపించారు.
కాస్త లేట్ చేసాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 to 2 hours లేట్ అయింది. 3 hours స్టా ఓపిక్గా ఉన్నారు కదా వీళ్ళంతా కౌన్సిలర్స్, మీరు చూస్తున్నారు కదా. ఓకే, చాలా బాగుంది, ఫుడ్ కూడా బాగుంది, మేడం స్పీచ్ తో పాటుగా ఫుడ్ కూడా బాగుంది, అందరు హ్యాపీగా ఉన్నారు ఈ సెమినార్ని బట్టి. చూడాలి ఎంత కోఆర్డినేట్ చేసుకుంటాం, ఎన్ని అడ్మిషన్ చేయగలుగుతాం ఏంటన్నది. స్వీట్ సూపర్గా ఉంది స్వీట్, ఒక్కొక్కరు 3 times 4 times తిన్నారు. సో కాలేజీ యాజమాన్యానికి కన్సల్టెంట్ మధ్య ఈ మాత్రం ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటే ఏ పిల్లలకు కూడా హెల్ప్ అవుతుంది, వాడికి వచ్చే కష్టాలు కానీ, ఫీజులు కానీ, రేపు హాల్ టికెట్స్ అప్పుడు కానీ, ఎప్పుడైనా చిన్న చిన్న ఇష్యూస్ కానీ వాళ్ళ కన్సర్న్ ఉంటుంది, వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తారు మా రిక్వెస్ట్ని. సో అందరం కలిసి పనిచేద్దాం డెసిషన్ తీసుకున్నాం, చాలా హ్యాపీ హ్యాపీగా ముగిసింది, చాలా సంతోషంగా అందరం తిరిగి వచ్చేసాం. ఫైనల్ స్పీచ్ మళ్ళీ ఒకసారి లంచ్ తర్వాత మేడం ఇస్తా ఉన్నారు, మేడం కోసం వెయిటింగ్. తను వచ్చింది అంటే నా గతంలో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే సర్దుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చారు, మేము కూడా రెక్టిఫై చేసుకోవడానికి మా సైడ్ నుంచి ఎటువంటి అప్లికేషన్స్ ఉండవు, వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎటువంటి ఉండవు. ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో సెమినార్ ముగిసింది. చూడాలి అరోరా యూనివర్సిటీ భవిష్యత్ అనేది రానున్న రోజుల్లో యాజమాన్య పైన, చదువుకునే పిల్లలపైన, చదువు చేర్పించే మాపైన ఉంది. అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం.